హలో ఫ్రెండ్స్, నా పేరు కిషోర్ కుమార్. మీరు చూస్తూ ఉండేది కే కాప్స్ తెలుగు. ఈరోజు మనం ఏం గురించి మాట్లాడతామని టెంప్లేట్ చూసే వచ్చి ఉంటారు. అయితేను నేను ఒకసారి చెప్పాలి, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఈ బండి స్పెసిఫికేషన్, మళ్ళీ నా పాయింట్ ఆఫ్ వ్యూ, మంచి రివ్యూ, బ్యాడ్ రివ్యూ అన్నీ కలిసిన ఒక వ్లాగ్గా ఉంటుంది ఈ వ్లాగ్. స్టార్టింగ్ విత్ స్పెసిఫికేషన్, రండి ఈ బండిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏమేమి ఉందని చూద్దాం. ఆర్పిఎం మీటర్, ఫ్యూయల్ గేజ్, ట్రిప్ నావిగేషన్ సిస్టమ్, కాంపోస్, బ్లూటూత్, ఇదన్నీ ఉంటేను యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ లేకుండా ఉండేది. నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. రాయల్ ఎన్ఫీల్డ్ పక్క ఇల్లు కొడుకు ఎక్స్పల్స్ 200 ధరనే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కొడుకు ధరనే లేదు. ఎందుకంటే హిమాలయన్ బండి మనం తీర్చుండేది ఇంట్లో పెట్టేదానికి కాదు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేప్పుడు జీపీఎస్ కావాలి, జీపీఎస్ నావిగేషన్ కావాలి, దానికి మన మొబైల్ కావాలి, మొబైల్ ఛార్జ్ కావాలి. ఎనీవే, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అవుట్ ఆఫ్ ద మార్కెట్, మనం సపరేట్గా ఒక యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ని వేసుకునేదానికి అవుతుంది. ఈ బండి 6 కలర్ వేరియంట్లో వస్తుంది. రాక్ రెడ్, లేక్ బ్లూ, గ్రావెల్ గ్రే, పినీ గ్రీన్, మిరాజ్ సిల్వర్, గ్రానైట్ బ్లాక్. అయితే నాకు మిరాజ్ సిల్వర్ నచ్చింది, నేను దాంట్నే ఇప్పుడు తోలుతూ ఉండేది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉండే హిమాలయన్ మీకు ఇండియాలో ఏ కార్నర్ కావాలంటేనో అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని గర్వంగా చెప్తుంది. ఆఫ్ రోడ్ మాత్రం కాదు, ఆన్ రోడ్లోనూ నేను సూపర్గా వెళ్తానని చెప్తుంది. 41 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఫోక్. ఇది 200 mm ట్రావెల్ పొటెన్షియల్ ఉండేదానికి. మీరు ఎలాంటి డిఫికల్ట్ టెరెన్లోని బండి నడిపేటప్పుడు ఆ టెరెన్లో ఉండే ఇంపాక్ట్ మీ హ్యాండిల్ బార్కి రాకుండా చూసుకుంటుంది. మోనోక్రాస్ విత్ లింకేజ్ 180 mm ఉండే రేర్ వీల్ సస్పెన్షన్ నేను ఎవరికి తక్కువ లేదు అని ఉంది. ఈ బండిలో 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేదానికి మీరు ఎలాంటి డిఫికల్ట్ రోడ్లో పోతేనో అక్కడి నుంచి బయట వచ్చేయచ్చు. ఆఫ్ రోడ్ మళ్ళా ఆన్ రోడ్ మాత్రం కాదు, నీళ్ళుంటే ఏం చేసేది. అందుకే అప్షిట్ చేసి ఉండే సైలెన్సర్ మీకు హెల్ప్ చేస్తుంది నీటిలోనూ భయం లేకుండా వెళ్ళేదానికి. 411 cc లాంగ్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఉండే ఈ బండి 4-stroke ఎయిర్ కూల్డ్గా ఉంది. డిజిటల్ ఎలక్ట్రానిక్ సిగ్నిషన్ సిస్టమ్తో వచ్చిండే ఈ బండి 5-speed కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్తో ఉంది. దీని నుంచి ఈ బండిలో గేర్ షిఫ్టింగ్ బాగా ఉంటుంది. మ్యాక్స్ పవర్ 24.3 bhp అట్ 6500 rpm. మ్యాక్స్ టార్క్ 32 nm అట్ 4000 to 4500 rpm. ఈ బండిది వీల్ సైజ్ చూస్తే ఫ్రంట్ వీల్ 21 inch, రేర్ వీల్ 17 inch. 411 cc ఇంజిన్ అయి ఉంటేనో ఈ బండి ఫుల్ పొటెన్షియల్ చెక్ చేయాలంటే మంచి బ్రేక్ ఉండాలి. ఫ్రంట్లో 300 mm డిస్క్, 2-piston ఫ్లోటింగ్ క్లిప్పర్ ఉండేదానికి తలుసుకునేప్పుడు బండి నిప్పేయచ్చు. రేర్లో కూడా 240 mm డిస్క్, సింగిల్ పిస్టన్ ఉంది. అదేమే మంచి పవర్ఫుల్ ఇంజిన్, మళ్ళీ డిస్క్ బ్రేక్ ఉంటేను, ఏబిఎస్ ఉంటేనే నిజమైన నమ్మిక వస్తుంది. డ్యూయల్ ఛానల్ స్విచ్చబుల్ టు సింగిల్ ఛానల్ ఏబిఎస్, రేర్ వీల్ ఏబిఎస్ కంట్రోల్ డీయాక్టివేషన్ ఉండేదానికి ఎప్పుడు కావాలో అప్పుడు ఏబిఎస్ని యాక్టివేట్, మళ్ళీ డీయాక్టివేట్ చేసుకోవచ్చు. కర్వ్ వెయిట్ 199 kg, ఫ్యూయల్ కెపాసిటీ 15 liter, వీల్ బేస్ 1465 mm, లెంత్ 2190 mm, విడ్త్ 840 mm, హైట్ 1370 mm, సీట్ హైట్ 800 mm. డ్యూయల్ పర్పస్ సీట్ టైర్ ఉండేదానికి 50% ఆన్ రోడ్, 50% ఆఫ్ రోడ్, ఎక్కడ కావాలో అక్కడ యూస్ చేసుకోవచ్చు.
ఇదన్నీ ఈ బండి స్పెసిఫికేషన్స్. లుక్ అండ్ ఫీల్లో ఈ బండి పెద్దదిగా ఉంటేనో ఇండియన్స్ కోసమే చెప్పి చేసినట్లా ఉంది. ఇండియన్స్ యావరేజ్ హైట్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ బండి. నాకు ఈ బండిలో యాక్సిలరేషన్, గేర్ షిఫ్టింగ్, టార్క్ సూపర్గా నచ్చింది. నాకు తెలిసిన కొన్ని కస్టమర్ రివ్యూస్ని మీతో షేర్ చేసుకుంటా. మొదటిగా ఈ బండి ఇనిషియల్ టార్క్ బాగుండేదానికి మీరేమైనా అప్పిల్ డ్రైవ్ చేస్తూ ఉండేప్పుడు స్లోగా డ్రైవ్ చేయాలని ఉంటేనో మీకు ఈజీగా పైక తీసుకుని పోయి ఇడుస్తుంది. ఇంకా అదే పాంత స్పోక్స్ వీల్, ట్యూబ్ టైర్, సర్కిల్డ్ రేర్ వ్యూ మిర్రర్, హాలోజిన్ లైట్, క్లాసిక్ సర్కిల్డ్ హెడ్ లైట్, ఇదన్నీ ఎప్పుడు మార్చుతారని ఎదురు చూపిస్తారు. ఈ బండి పాంత వేరియంట్లో ఫ్యూజ్ ఇష్యూ, రిలే ఇష్యూ అన్నీ వస్తూ ఉండింది. ఇప్పుడు వచ్చే కొత్త బండిలో ఈ అన్ని ప్రాబ్లం లేదు అని ఎక్కువ మంది చెప్పారు. 110 కిలోమీటర్ స్పీడ్ ఎక్కువ అవుతూ ఉండేప్పుడు ఈ బండి స్లైట్గా వైబ్రేషన్ అయ్యేదానికి స్టార్ట్ అయిపోతుంది. మీరేమైనా 90 to 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తారంటే ఈ బండి మీకు సూపర్గా ఎక్కడ కావాలో అక్కడ తీసుకుని పోయి ఇడుస్తుంది. హాఫ్ అన్ అవర్ మీరు ఈ బండిని తోల్తేనే ఈ బండి ఇంజిన్ హీట్ మీ లెగ్కి ఫీల్ అవుతుంది. అయితే అన్బేరబుల్ కాదు, యూస్ చేయొచ్చు. జీన్స్ ప్యాంట్ వేసుకోండి. ఈ బండి వీల్ బేస్ పెద్దదిగా ఉండేదానికి టర్నింగ్ రేడియస్ కూడా పెద్దదిగా ఉంటుంది. టర్న్ చేసేప్పుడు మెల్లగా చూసి టర్న్ చేయండి, లేదంటే ఈ బండి కింద వేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. హిమాలయన్ డిస్ప్లేస్మెంట్ 411 సీసీ ఉండేదానికి దీని కాంపిటీషన్ ఎక్కువ లేదు అనే చెప్పొచ్చు. దీనికి క్లోజెస్ట్గా ఉండే కేటీఎం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ 310 జిఎస్ ఉంటేనో మీరిచ్చే ప్రైజ్కి ఈ బండి వాల్యూ ఫర్ ద మనీ. సిటీ కమ్యూట్లో ఈ బండి 30 to 32 మైలేజ్ వస్తుంది. ఇన్ కేస్ హైవేలో వెళ్తే 40 పైగా ఆరామ్గా ఇస్తుంది. నేను చెప్పిన అన్ని డ్రాబ్యాక్స్ అవుట్ ఆఫ్ ద షోరూమ్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 90 to 100 కిలోమీటర్ స్పీడ్లోనే క్రూజ్ చేసుకుని వెళ్తారంటే ఈ బండి ఒక మంచి మైలేజ్ అండ్ పవర్ఫుల్ బండి ఇది. మీరు ఈ బండిని తీసేదానికి ముందర ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. మీకు తెలిసిన సర్కిల్లో ఒకసారి ఎన్క్వైరీ చేసి తర్వాత మీరు తీసుకుంటే ఒక మంచి బెస్ట్ బయ్యింగ్ డిసిషన్గా ఉంటుంది. ఇంకొక వీడియోలో నేను దొరుకుతా. నా పేరు కిషోర్ కుమార్, మీరు చూస్తూ ఉండేది కేకాప్స్ తెలుగు.